ఇక ఏలూరు రూరల్లోని మాదేపల్లి లింగరావుగూడెం ప్రాంతాల్లో పంట పొలాలన్నీ కూడా నీట మునిగాయి తమ్మిలేరు వరద ఉధృతి కారణంగా పంట పొలాలు పూర్తిగా నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సమీపంలో ఉన్న రహదారికి గండి అవకాశం ఉండడంతో ఇసుక బస్తాలతో గట్టును పటిష్టం చేస్తున్నారు రైతులు ఇదే అంశంపై మరింత సమాచారం మాదేపల్లి నుంచి మా స్పెషల్ కరస్పాండెంట్ రవి అందిస్తారు తమ్మిలేరు పరివాహక ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎగువ నుంచి వచ్చినటువంటి నాగిరెడ్డి నుంచి వచ్చినటువంటి వరద నీరు ఏదైతే ఉందో దాదాపుగా తొమ్మిది వేల ఐదు వందల క్యూసెక్లకు పైగా కూడా వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు ఇది అకాల ఇటీవల కురిసినటువంటి వర్షాలకు భారీగా కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం నేను ఈ దాదాపుగా సుమారు నలభై ఎకరాల వరి పొలంలో మన కంటి చూపు కంటి చూపు మేరకు ఏదైతే తెల్లగా నీళ్లు కనిపిస్తున్నాయో ఆ నీళ్ళ వరకు కూడా వరి పొలాలు కనిపిస్తున్నాయి మొత్తం ఈ వరి పొలాలపైనే మొత్తం అంతా నీరంత ప్రవహిస్తుంది ఇదంతా కూడా తమ్మిలేరు ఏదైతే కాలువలో వెళ్తున్నటువంటి వాటర్ దిగువకు వెళ్ళి కొల్లేరులో కలవాలి ఆ కొల్లేరులో కలవాల్సిన వాటరు రివర్స్లో మళ్ళీ పొలాల మీదకి రావడంతో ప్రస్తుతం ఈ ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ పొలాల్లో మునిగి పొలాలు అన్ని కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది దీనికి సంబంధించిన గట్టు కూడా తెగిపోతుందనే భయంతో రైతులే వీరందరూ కూడా మట్టి బస్తాలను వేసుకుని గట్టును కాపాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అంతా కొంతమంది రైతులు ఉన్నారు ఏంటండి ఇది మీ గ్రామానికి సంబంధించి ఎన్ని ఎకరాలు ఇప్పటి వరకు ఈ తమ్మిలేరు వాటర్తో మునిగిపోయినాయి సుమారుగా ఇప్పుడు ఇరవై ఎకరాలు మీరు చూస్తున్న ఈ ఈ ప్రాంతం ఇరవై ఎకరాలు ఒర్రి అండి ఊడ్చి నెల రోజులు ఒరి ఇరవై ఎకరాలు మునిగిపోయింది మాకు వా వాస్తవంగా ఇటు వాటర్ అసలు ఉండదు ఇటు ములిచి మునిగిపోవలసిన అవసరమే లేదు తమ్ములేరు నుంచి తమ్ములేరు నుంచి మొత్తం ఇదంతా ఎదురు మాకు నీళ్ళు వచ్చే వరద నీరు అంతా ఈ తమ్ములేరు నుంచి వెళ్ళిపోవలసిన వాటర్ ఎదురొచ్చి ఈ వాటర్ అంతా వచ్చేస్తుంది అక్కడ చిన్న సైబర్ లాంటిది ఉండేది బ్రిటిష్ వాళ్ళు కట్టింది అది పాడైపోయింది పాడైపోవడం వల్ల మొత్తం నీరంతా ఎదురుగా వచ్చేసి నీళ్ళంతా ఈ వ్యవసాయం ములిగిపోయింది ఇప్పుడు ఇరవై ఎకరాలు ములిగింది కింద ఒక వంద ఎకరం ఉంది అది మేము ఇప్పుడు ఈ గట్లు కట్టుకుంటున్నాం ఈ గండి ఒక ఐదు సంవత్సరాల క్రితం పడిపోయింది మొన్న మొన్న పూడ్చారు అది మళ్ళీ